45.70 ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంది రెండు దశలుగా ఇది వాస్తవం తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు ఈ దుష్ట చతుష్టయం అంతా కూడా ఇది వాస్తవం కాదని మీ ద్వారా రాష్ట్రపతికి తెలియజేస్తాను వాసభ్యులకు కూడా చెప్తాను నేను ఏంటంటే అధ్యక్ష నేను కోరుకునేది ఒకటే వారు మాట్లాడవలసింది ఏ ప్రశ్న వేశారో అంతవరకు మాట్లాడమనండి అది డివియేట్ అయితే నేను సమాధానం చెప్పవలసిన బాధ్యత నాకుంది రాంగ్ ఇన్ఫర్మేషన్ సభలో చెప్పి ప్రజలకు చేరవేయడం కరెక్ట్ కాదు వారు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా చెప్తే దానికి ప్రతిక్షణం లేచి సమాధానం చెప్తాను అది నా రైట్ అధ్యక్ష ఇది గుర్తుపెట్టుకోమని మీ తమ ద్వారా మనవి చేసుకుంటాను అచ్చే చౌదరి గారు మీరు ఆగండి నాయనాయండి అధ్యక్ష మినిస్టర్ గారు ప్లీజ్ అచ్చే చౌదరి గారు మీరు ఏదైతే కాంపెన్సేషన్ ఆఫ్ ల్యాండ్స్ ఇన్ పోలవరం దాని మీద మీరు ప్రశ్న వేశారు దానికి కన్ఫైడ్ అవ్వండి మీరు టెక్నికాలిటీస్లోకి వెళ్తే కమ్ విత్ అందర్ క్వశ్చన్ ఫామ్ మీరు ఇంకో ఫారంలో రండి ఒక్క నిమిషం అధ్యక్ష ఇందాక ఫస్ట్ క్వశ్చన్ 38 నిమిషాలు మీరు తీసుకున్నారు సభ్యులు ఉపన్యాసాలు చెప్పారు ప్రశ్నకి ఆన్సర్ కాదు ఆన్సర్ ప్రశ్న కాదు ఉపన్యాసాలు చెప్పారు అప్పుడు లేని టెక్నాలజీస్ ఇప్పుడు వస్తున్నాయా పోలవరం ప్రాజెక్టులో నిర్వాసితులు అంటే దాదాపుగా 45.72 మీటర్లకి ఎంతమంది ముప్పుకు గురవుతున్నారు దీనికి నష్టపరిహారం ఎలా ఇవ్వాలి 2013 ముందు నిర్ణయించిన ధరకి ముఖ్యమంత్రిగా నేను చెబుతున్నాను వాళ్ళు కాదంటున్నారు నేను తెస్తాను మీరు ఇక్కడ ప్రదర్శించండి ముఖ్యమంత్రి గారు పోలవరం గురించి ఎన్నికల ముందు ఏం చెప్పారో మేము తెచ్చి చూపిస్తాం వేసే దన్ను ధైర్యం ఉంటే వేసి చూపించండి నేను చూపిస్తాను మీరు రెడీయా దానికి రెడీయేనా ముఖ్యమంత్రి గారు 10 లక్షలు ఇస్తానన్నమాట అవునో కాదో ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రదర్శించి చూపిస్తాం అధ్యక్ష ఇవాళ 41.5 మీటర్లకి అధ్యక్ష నేను ఐఎమ్ కమింగ్ టు ద పాయింట్ మినిస్టర్ గారు దబాయిస్తే అవదయ్యా వాస్తవాలు ఉన్నాయి ఇక్కడ వాస్తవాలు ఉన్నాయి మీకు చేతనైతే మీరు వారు వారు వెళ్తున్నారు కదా ఢిల్లీ అదేదో సాధించుకురండి మీరు సార్ మా గొంతు నచ్చింది ఎలాగ సార్ మీకు దేనికి ఇచ్చారు అవకాశం మాట్లాడడానికి మాట్లాడండి మంత్రి గారు కదా ఆయన కేకలేస్తున్నాడు రంకెలేస్తున్నాడు భయపడిపోతున్నాం సార్ 41.5 మీటర్లకి 20,940 కుటుంబాలు తరలించాలి సార్ 21కి కానీ ఇప్పటి వరకు 11,556 కుటుంబాలు మాత్రమే తరలించారు ఇంకా 8,570 కుటుంబాలు ముంపులో ఉన్నాయి వాళ్ళని తొలగించడం వల్ల వాళ్ళకి రిహాబిలేట్ చేయడం వల్ల ఇళ్ళు కట్టడం వల్ల 45.72 అయితే 1,06,000 పైచీలకు కావాలి దాంట్లో మీరు 11,556 పోతే 94,400 మంది రిహాబిలేట్ చేయాలి మేము అడుగుతుంది అది ఇప్పటిదాకా ఎంతమందికి ఇచ్చారంటే ఎందుకు ఆన్సర్ చెప్పలేదు ఎందుకు భయపడిపోతున్నారు లిస్టులు ఇవ్వడానికి ఇవాళ ప్రాజెక్టు ముంపుతోటి పాటే ప్రాజెక్టు దాని మీద ఆధారపడింది డయాఫ్రామ్ వాల్స్ అది ఎందుకు పోయింది తెలియాలంటే ఇంకా 2 ఏళ్ళు పెట్టి తెల్చలేకపోతున్నారు పోనీ ఎగువ కాబడ్డాము తిగువ కాబడ్డాము ఎందుకు నిర్మాణం పూర్తిగానే సమాధానం లేదు రాక్ఫిల్ ఎత్కం రాక్ఫిల్ డ్యామ్ సంగతి చెప్పడం లేదు మరి 41.5 కూడా ఎందుకని సమాధానం చెప్పలేకపోతున్నాం రామానాయుడు గారు రామానాయుడు గారు వారు మాట్లాడే మాటలేంటి రాక్ఫిల్ డ్యామ్ గురించి అధ్యక్ష నేను అంటున్నా రాక్ఫిల్ డ్యామ్ గురించి కాఫర్ డ్యామ్ గురించి లేదా డయాఫ్రమ్ వాల్ గురించి మీరు మాట్లాడతారా కమాన్ రండి నేను సమాధానం చెప్తాను ఏ మీ మీ చంద్రబాబును రమ్మనండి మీ గౌరవ సభ్యులైనటువంటి చంద్రబాబు నాయుడు గారు పారిపోయారే వాడిని రమ్మనండి ఏమండి అధ్యక్ష నేను ఆన్ రికార్డ్ చెప్తున్నాను అధ్యక్ష ఈ శాసనసభలో నిలబడి చెప్తున్నాను అధ్యక్ష డాక్ వీరు చేసినటువంటి తప్పిదం వలన వీరు చేసినటువంటి పాపము వలన ఈ పోలవరం ప్రాజెక్టు ఇవాళ పని జరగకోకుండా ఆగిపోయింది అధ్యక్ష డయాఫ్రమ్ వాల్ వేశారు అధ్యక్ష రాక్ ఇనండి డయాఫ్రమ్ వాల్ వేశారు అధ్యక్ష కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయలేదు అధ్యక్ష అధ్యక్ష నేను మనవి చేస్తున్నాను ఈ దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా సరే డయాఫ్రమ్ వాలు నిర్మాణం అంటే రాక్ ఫిల్ డ్యామ్ యొక్క పునాది ఆ పునాదిని నిర్మాణం చెయ్యాలి అంటే ముందు కాఫర్ డ్యాములు కంప్లీట్ చేసుకోవాలి అధ్యక్ష ఇది కామన్ సెన్స్ సైన్స్ కానీ అధ్యక్ష వీరు చేసినటువంటి
గొప్ప పని ఏంటో తెలుసా అధ్యక్ష మొత్తం బావర్ కంపెనీ వారి చేత డయాఫ్రమ్ వాల్ వేయించారు అధ్యక్ష ఆ తర్వాత కాఫర్ డ్యాములు బిగిన్ చేశారు అధ్యక్ష మధ్యలో కాఫర్ డ్యాములు ఆపేశారు అధ్యక్ష వరద వచ్చింది అధ్యక్ష కాఫర్ డ్యాములు గుండా వాటి ఆపేసిన గ్యాప్లు గుండా గ్యాప్ 1 గ్యాప్ 2 కింద వెళ్లి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది అధ్యక్ష ఇది చరిత్రాత్మకమైన తప్పిదం కాదా అవునా చెప్పమని అడిగితే సమాధానం లేదు అధ్యక్ష వారి పత్రికల్లో రాస్తారు దీని గురించి రాయమంటే లేదు అధ్యక్ష నేను 3 ప్రశ్నలు అడిగాను అధ్యక్ష ఇప్పుడు సవాల్ చేసి అడుగుతా ఉన్నా ఈ శాసనసభ ముఖంగా చంద్రబాబు నాయుడు గారు గాని తెలుగుదేశం పార్టీని గాని సమాధానం చెప్పని అడుగుతా ఉన్నాను అధ్యక్ష అసలు నాకు తెలియక అధ్యక్ష అడుగుతాను డయాఫ్రమ్ వాల్ కట్టేటప్పుడు కాఫర్ డ్యాములు కంప్లీట్ చేయకోకుండా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ఎలా చేశారో దీనికి సమాధానం చెప్పండి అని అడుగుతా ఉన్నా అంతేకాదు కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష ఇది కేంద్ర ప్రభుత్వం వారు విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం వారు మేము చేస్తామన్నారు అన్నీ కూడా కాఫర్ డ్యాముల నిర్మాణం కానీ స్పిల్వే నిర్మాణం కానీ ఎడమకాలు కానీ కుడికాలు కానీ నిర్వాసితులకు అయ్యే డబ్బులు కానీ ఎవ్రీ పై కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చి పూర్తి చేస్తామని చెప్పారు అధ్యక్ష అలాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు తీసుకున్నారు అధ్యక్ష దీనికోసం తీసుకున్నారు అధ్యక్ష అంటే అధ్యక్ష దీనికి సమాధానం ఇంతవరకు లేదు అధ్యక్ష మరొక మాట చెప్తాను అధ్యక్ష ఇది తీసుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో తెలుసా అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం అయితే తొందరగా పూర్తి చేయదు ఇది మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రభుత్వం మన రాష్ట్రానికి చెందినటువంటి ప్రాజెక్టు మనం దగ్గర నుండి చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పి అక్కడ ఒక ఇరిగేషన్ మంత్రి గారిని పెట్టారు అధ్యక్ష మొదలెట్టారు అధ్యక్ష ఇరిగేషన్ మంత్రి గారు అధ్యక్ష ఇక్కడే ఈ శాసనసభలో నేను లేను ఇలా పెట్టాడు 2018కి పూర్తి చేసి కుడికాలువకి ఎడమకాలువకి నీళ్లు ఇస్తాం రాసుకో సాక్షి పత్రికలో రాసుకో అన్నాడు అధ్యక్ష అయ్యా నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు తీసుకున్నారో సెలవు లేదు అధ్యక్ష 2018కి పూర్తి చేస్తామని సవాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు 2018కి ఎందుకు పూర్తి చేయలేకపోయారు సమాధానం చెప్పండి అధ్యక్ష దానికి సమాధానం లేదు అధ్యక్ష అంత ఏటీఎం లాగా వాడుకున్నారు అధ్యక్ష నవయుగ కంపెనీకి దోచిపెట్టేటటువంటి కార్యక్రమం మా ముఖ్యమంత్రి గారు చెప్తుంటారు డిపిటి దోచుకో పంచుకో తినుకో ఎక్కడదండి నవయుగ ఎక్కడిది వచ్చిందండి నవయుగ నవయుగ ఎవరండి రామోజీరావు గారి బంధువుల కంపెనీ బంధువు అంటే ఎవరు అధ్యక్ష తెలుసా అధ్యక్ష మీ ద్వారా చెప్తున్నా రామోజీరావు గారికి సుమన్ అనే ఒక కుమారుడు ఉన్నాడు అధ్యక్ష పాపం ఆయన చనిపోయాడు ఆయన కూతురికి విశ్వేశ్వరరావు గారి కూతురు బిడ్డనిచ్చి వివాహం చేస్తే వారి బంధుత్వం అధ్యక్ష ఈ బంధుత్వంలో రామోజీరావు గారికి దోచిపెడదాం అనేటువంటి కార్యక్రమం